ప్రపంచ మేధావి ఈ దేశానికి దశ దిశ నిర్దేశించి ప్రజలను ఏకతాటిపై నడిచేలా చేసిన దార్శనికుడు సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన యోధుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి సంబంధించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన ఘట్టాలు. తల్లిదండ్రులు తల్లి భీమాబావి సక్బాల్, తండ్రి రామ్జీ మాలోజీ సక్బాల్ బ్రిటిష్ ఆర్మీలో సుబేదార్గా పనిచేసేవారు. వీరి స్వంత గ్రామం అంబేవాడ, రత్నగిరి జిల్లా, మహారాష్ట్ర. జననం 14 ఏప్రిల్ 1891. ప్రాంతం ప్రస్తుత మధ్యప్రదేశ్లోని మావ్ సెంట్రల్ ప్రావిన్స్, రామ్జీ సక్బాల్ గారు ఉద్యోగం చేస్తున్న ప్రాంతం. వివాహం రమాబాయి అంబేద్కర్ 1906లో వివాహం జరిగింది. ఆయనకు ప్రతి విజయంలో పూర్తి సహకారం అందించేవారు. తాను చిరిగిన దుస్తులు ధరిస్తూ కూడా బాబాసాహెబ్ చదువుకు, ఆయన చేసే కార్యక్రమాలకు ఏనాడూ ఆటంకం కాలేదు. చివరికి రక్తహీనతతో 1935 సంవత్సరంలో రామాబాయి కన్నుమూశారు. సవిత అంబేద్కర్ అసలు పేరు శారదా కబీర్. రాజ్యాంగ రచన సమయంలో నిద్రలేమి, కాళ్ళలో కండరాల సమస్య వలన దెబ్బతిన్న ఆరోగ్యాన్ని దగ్గర ఉండి చూసుకోవడం కోసం 15 ఏప్రిల్ 1948 అంబేద్కర్ గారిని వివాహం చేసుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరణం రాజకీయ పరిస్థితులపై తన అనుచరులు అనుకున్న వారి వ్యవహార శైలి వలన తీవ్రమైన మానసిక ఒత్తిడిని అనుభవించారు. నిద్రలేమి, మానసిక ఒత్తిడి వలన కలిగిన తీవ్రమైన మధుమేహ వ్యాధితో బాధపడ్డారు. తన ఆఖరి పుస్తకం బుద్ధా అండ్ హిస్ దమ్మ పూర్తి చేసిన 3 రోజులకు 1956 డిసెంబర్ 6న నిద్రలోనే కన్నుమూశారు. బాబాసాహెబ్ గారి చదువులు, ప్రత్యేకతలు. 1908 సంవత్సరంలో మెట్రిక్యులేషన్ని పూర్తి చేసిన భీమ్రావు 1912 సంవత్సరంలో బాంబే యూనివర్సిటీ నుంచి పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ విభాగంలో గ్రాడ్యుయేషన్ని ఫినిష్ చేశారు. అంటబడని కులాల నుండి మొట్టమొదటిసారిగా దేశంలోనే గ్రాడ్యుయేట్ చేసిన మొట్టమొదటి వ్యక్తి కూడా అంబేద్కర్ గారే. ఆ తర్వాత 1915 సంవత్సరంలో ఎంఏ ఇన్ ఎకనామిక్స్ ఫర్ హిస్ థెసిస్ ఆన్సెంట్ ఇండియన్ కామర్స్ విభాగంలో ఎంఏని పూర్తి చేశారు. ఆ తర్వాత ఎకనామిక్స్ ఫర్ హిస్ థెసిస్ ద ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవెన్షియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా ఇన్ కొలంబియా యూనివర్సిటీ నుండి 1917 అమెరికాలోనే పిహెచ్డి కూడా పూర్తి చేశారు అంబేద్కర్ గారు. ఆర్థిక శాస్త్రంలో ఆసియా ఖండం నుండి డాక్టరేట్ సంపాదించిన మొట్టమొదటి వ్యక్తిగా కూడా అంబేద్కరే. ఆ తర్వాత 1923లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి డిఎస్సి థెసిస్ ప్రాబ్లమ్ ఆఫ్ ద రూపీ, ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్ పేరుతో డిఎస్సి ఫినిష్ చేసినటువంటి అంబేద్కర్ గారు ఆర్థిక శాస్త్రంలో డిఎస్సి తీసుకున్న మొట్టమొదటి మరియు చిట్ట చివరి భారతీయుడు కూడా. ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత ఆర్థిక శాస్త్రంలో మొదటి డబుల్ డాక్టరేట్ ఎంఎస్సి ఎకనామిక్స్ ఫర్ హిస్ థెసిస్ ప్రొవెన్షియల్ డిసెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియాలో తన 2వ పిహెచ్డిని కూడా దిగ్విజయంగా పూర్తి చేశారు. అటు పిమ్మట 1923లో బారెట్ల గ్రేస్ ఇన్ లండన్ నుండి ప్రపంచ స్థాయి మొట్టమొదటి న్యాయవాదిగా కూడా గుర్తింపు పొందారు. తదనంతరం జర్మనీ నుండి పొలిటికల్ ఎకనామిక్స్లో కూడా తను డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీ నుండి ఎల్ఎల్డి ఫర్ హిస్ అచీవ్మెంట్స్ ఆఫ్ లీడర్షిప్ అండ్ ఆథరింగ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పేరుతో తన ప్రతిష్టాత్మకమైన అవార్డును కూడా స్వీకరించారు. అదేవిధంగా హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ నుండి లీడర్షిప్ అండ్ రైటింగ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పేరుతో కూడా ఒక ప్రత్యేకమైన అవార్డును అందుకున్నారు. బాబాసాహెబ్ తన జీవితకాలంలో 20,000 పుస్తకాలు సేకరించారు. అమెరికా నుండి తిరిగి వచ్చే సమయంలో ఆయన పుస్తకాలు తీసుకువస్తున్న నౌకను జర్మనీ సబ్మెరైన్ దాడి చేసి ముంచేయడంతో దాదాపు 6,000 పుస్తకాలు పోగొట్టుకున్నారు. ఆ సమయంలో అంబేద్కర్ గారు చాలా బాధపడ్డట్లు చరిత్రలో చాలా దగ్గర సాక్ష్యాలున్నాయి. అదేవిధంగా 9 భాషల్లో బాబాసాహెబ్ పూర్తిగా ప్రావీణ్యత కలిగి ఉన్నారు.
मराठी हिंदी इंग्लिश गुजराती पाली संस्कृतम जर्मन पारसी फ्रेंच వీటన్నిటిలో కూడా అంబేద్కర్ గారు చాలా ప్రావీణ్యత కలిగిన వ్యక్తి. అంబేద్కర్ గారి ఉద్యమ జీవితం, అంబేద్కర్ గారు స్థాపించిన ఉద్యమ సంస్థలు 1924 జూలై 20వ తేదీన బహిష్కృత హితకారిణి సభ, 1927 మార్చి 13న సమతా సైనిక దళ్, అలాగే బాబాసాహెబ్ స్థాపించిన రాజకీయ సంస్థలు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ 16 1936, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ ఎస్సిఎఫ్ జూలై 19 1942, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా 3 అక్టోబర్ 1957. బాబాసాహెబ్ అనారోగ్యం కారణంగా ఆయన తదనంతరం నెలకొల్పబడింది. బాబాసాహెబ్ గారు స్థాపించిన విద్యాసంస్థలు డిప్రెస్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ సొసైటీ జూన్ 14, 1928, పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ జూలై 8, 1945, సిద్ధార్థ్ కాలేజ్ ముంబై జూన్ 20, 1946, మిలింద్ కాలేజ్ ఔరంగాబాద్ జూన్ 1, 1950. బాబాసాహెబ్ స్థాపించిన ధార్మిక సంస్థ బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా మే 4, 1955. బాబాసాహెబ్ నాయకత్వం వహించిన కొన్ని ముఖ్య ఉద్యమాలు మహత్ చెరువు ఉద్యమం 23, 1927, మొహాలి తిరుగుబాటు 12, 2, 1939, అంబాదేవి మందిరం ఆందోళన 26, 7, 1927, పుణే కౌన్సిల్ ఉద్యమం 4, 6, 1946, పర్వతీ ఆలయ ఉద్యమం 22, 9, 1929, నాగ్పూర్ ఆందోళన 3, 9, 1946, కాలారాం ఆలయ ఆందోళన 2, 3, 1930, లక్నో ఉద్యమం 2, 3, 1947, ముఖేడ్ ఉద్యమం 23, 9, 1931. బాబాసాహెబ్ స్థాపించిన పత్రికలు మూక్ నాయక్ జనవరి 31, 1920, బహిష్కృత భారత్ ఏప్రిల్ 3, 1927, సమత జూన్ 29, 1928, జనతా నవంబర్ 24, 1930, ప్రబుద్ధ భారత్ ఫిబ్రవరి 4, 1956. బాబాసాహెబ్ ప్రత్యేకతలు మరియు దక్కిన గౌరవాలు. బాబాసాహెబ్ తన జీవితకాలంలో 527 ప్రసంగాలు చేశారు. ప్రతి ప్రసంగం అత్యంత ప్రభావితం చేయగలిగినదే. లండన్ యూనివర్సిటీ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు మొత్తం చదివి అవసోపాసన పట్టిన ఒకే ఒక్కడు బాబాసాహెబ్. ప్రపంచంలో అత్యధిక విగ్రహాలు గల ప్రజానాయకుడు, ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావశీలులైన 6 మేధావులలో బాబాసాహెబ్ ఒకరు. లండన్ విశ్వవిద్యాలయంలో తన 8 పిహెచ్డిని కేవలం 3 పూర్తి చేసిన అత్యంత ప్రపంచ మేధావి. తన ప్రమేయం లేదు కాబట్టి హిందూ మతంలో పుట్టాను కానీ హిందూ మతంలో మాత్రం చావను అని ఆయన బౌద్ధం తీసుకుంటే మరో ఆలోచన లేకుండా 500,000 బౌద్ధం తీసుకున్నారు. ఇంతటి అభిమానం ఆ రోజుల్లోనే పొందిన ప్రజానాయకుడు. అరుదైన గౌరవాలు. స్వతంత్రం వచ్చిన 43 దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇచ్చి భారతదేశ ప్రభుత్వం గౌరవించింది. For more videos, please subscribe Yuva TV.